మహారాష్ట్రలో మరో రాజకీయ సంక్షోభం శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో చీలిక ఖాయమైంది మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆయనకు మద్దతుగా ముప్పై మంది ఎమ్మెల్యే సంతకాలు చేసినట్లు సమాచారం అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు నిన్ననే తమ కార్యకలాపాలు రద్దు చేసుకుని అత్యవసరంగా ముంబై చేరుకున్నారు గత ఏడాది మహారాష్ట్రలో శివసేనని చీల్చి ఉద్దవ్ ఠాక్రేను గద్దెదించి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం పెరు సంచలనం సృష్టించింది షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది తిరగకుండానే ఇప్పుడు ఎన్సీపీలో చీలిక చర్చనీయాంశంగా మారింది బీజేపీలో చేరిన తర్వాత అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నెల ఎనిమిదిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఎన్సిపి ముఖ్యనేతలు రహస్య భేటీ జరిగినట్టు సమాచారం అజిత్ పవార్తో పాటు ప్రఫుల్ పటేల్ సునీల్ తత్కారే ఈ భేటీలో పాల్గొన్నారు ఎన్సీపీకి సీఎం పదవి ఇస్తే కనీసం ముప్పై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు తమ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నట్టు అమిత్ షాకు వారు చెప్పినట్టు తెలుస్తోంది మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలన్నది కూడా ఈ సందర్భంగా చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఎన్సీపీలో చీలికకు ముహూర్తం ఖరారైనట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఎన్సీపీ నుంచి పదమూడు మంది ఎమ్మెల్యేలతో పాటు విపక్షాల నుంచి మొత్తం ముప్పై మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అజిత్ పవార్ తిరుగుబాటు వార్తల్ని ఖండించారు శరద్ పవార్ సుప్రియా సూలే కూడా ఈ వాదనను తోసిపుచ్చారు दादा आहेत हो ना लिडर ऑफ ऑपोजिशन असं काय असं आलंय तसं स्पेसिफिक मग मला व्हिडिओ पाठवा त्याचा कोण काय बोललंय ऑन रेकॉर्ड मला त्याचे व्हिडिओ पाठवा अ पाठवायला